ఈ 18 నెలల మన ప్రయాణంలో శాశ్వత బీసీ కమిషన్ ఉండాలి అనే తపన ఎవరికీ కూడా రాలేదు ప్రభుత్వంలో అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి అడుగుగా దాన్ని వేశాం శాశ్వత బీసీ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయడం అన్నది మొట్టమొదటిగా మన ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ఆ తర్వాత కేబినెట్ కూర్పు ఒక్కసారి మన ప్రయాణం గమనించినట్లయితే కేబినెట్ కూర్పులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు సుమారు 60% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి ఏం చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను చేస్తే నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శాసనసభకు స్పీకర్ గా కూడా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తమ్మినేని సీతారామన్న గురించి వేరే చెప్పాల్సిన పనుల సౌమ్యుడు మంచివాడు అటువంటి ఆయనను ఆ స్థానంలో కూడా దేవుడు దయతో కూర్చోబెట్టగలిగాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ 5 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే రాజ్యసభకు ఎంతమందిని బీసీలను పంపించారు అని చెప్పి ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా కారణం ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు కూడా పోని పరిస్థితి ఆ 5 సంవత్సరాల కాలంలో చూశారు మరి ఈ రోజు 18 నెలలు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో ఇద్దరు బీసీ వర్గాల వారిని పంపించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బోసన్న అయితేనేమి మోపిదేవి వెంకటరమణ అయితేనేమి అన్నలు ఇద్దరూ కూడా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నారు